హాయ్ వణకం ఆదాబ్ అభివందనం శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం సుస్వాగతం మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఎవ్రీ డే సాయంత్రం ఆరింటికి నేను అడిగే ప్రశ్నలకి సరిగ్గా మెరుగ్గా చురుగ్గా సమాధానాలు చెప్పేసి ఛాంపియన్స్ అయిపోయి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో అక్షరాల లక్ష రూపాయల కోసం అండ్ ప్రెస్టీజియస్ ట్రోఫీ కోసం పోటీ పడడానికి ఇవాళ ఇప్పుడు ఇక్కడికి మన దగ్గరకు వచ్చేసారు ఇదిగో ఐదుగురు చిన్నారులు మరి వీళ్ళందరిలో ఛాంపియన్ ఎవరో తెలుసుకోవాలంటే లెట్స్ బిగిన్ ది చార్మింగ్ చేసింగ్ ఛాలెంజింగ్ ఛాంపియన్ భవాని గారు నమస్తే అండి నమస్తే అండి బాగున్నారా అండి బాగున్నానమ్మ మీరు ఎలా ఉన్నారు బాగున్నాను అండి హాయ్ కేదారి ప్రియా హాయ్ సార్ ఏ క్లాస్ చదువుతున్నావు 7th సార్ ఏ స్కూల్ అమ్మా మైలీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నెల్లూరులో ఏంటి ఇష్టం నీకు బాగా టెంపుల్స్ రంగనాథ స్వామి టెంపుల్ ఎస్ సార్ వెళ్ళావా చూసావా టెంపుల్ నువ్వు ఎస్ సార్ వెరీ నైస్ అమ్మా మీరు ఏం చేస్తుంటారండి నేను టీచర్ అండి ఏ సబ్జెక్ట్స్ అండి హిందీ అండి సో తన స్కూల్ లోనేనా కాదండి నేను గవర్నమెంట్ స్కూల్ కేదారి నీకు హిందీ బాగా ఇష్టమా తెలుగు బాగా ఇష్టమా హిందీ సార్ హిందీ చాలా ఇష్టమా ఏంటి అమ్మ చెప్తుంది కాబట్టా నో సార్ గుడ్ గుడ్ పెద్దాక ఏమవుతావు గైనకాలజిస్ట్ నైస్ మరి ఛాంపియన్ అయిపోతావు ముందుగా ఎస్ సార్ ఆల్ ది బెస్ట్ అమ్మా నీకు థాంక్యూ సార్ శ్రీదేవి గారు నమస్తే అండి నమస్తే సార్ హాయ్ సాయి లక్ష్మణ్ హాయ్ సార్ ఏ క్లాస్ చదువుతున్నావు 8th ఏ స్కూల్ అన్న సెయింట్ జాన్స్ హై సెకండరీ స్కూల్ గన్నవర్ మరి మీరు ఏం చేస్తుంటారండి హౌస్ వైఫ్ సార్ సో ఎలా చదువుతాడు సాయి లక్ష్మణ్ బాగా చదువుతాడు బాగా చదువుతాడా అన్నిట్లో యాక్టివ్ గా ఉంటాడా లేదా సైలెంట్ గా ఉంటాడా మామూలుగా అయితే యాక్టివ్ గానే ఉంటాడు సార్ యాక్టివ్ గానే ఉంటాడా మీరు చూస్తుంటారా ఛాంపియన్ ఎవ్రీడే చూస్తాను సార్ ఎవ్రీడే చూస్తారు మీకు ఏ రౌండ్ బాగా ఇష్టం అమ్మా లాస్ట్ రౌండ్ రన్ రాజర్ అండ్ బాయ్ ఇష్టం ఆ yes సర్ నీకే ఇష్టం లక్ష్మణ్ రన్ రాజర్ ఓహో పెద్దాక ఏమవుతావు నువ్వు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ సచ్ ఎ బ్యూటిఫుల్ చాయిస్ నీకు ఫోటోగ్రఫీ చాలా ఇష్టమా yes సర్ నీకు ఎవరు ఇన్స్పిరేషన్ దానికి నాకు యానిమల్స్ అంటే ఇష్టం సర్ నీకు యానిమల్స్ అంటే ఇష్టం అండ్ ఫోటోగ్రఫీ కూడా ఇష్టం yes సర్ ఖచ్చితంగా నువ్వు పెద్ద వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్ అవ్వాలి yes సర్ ష్యూర్ yes సర్ మరి అంతకన్నా ముందు ఛాంపియన్ కూడా అయిపోతావా yes సర్ ఆల్ ది బెస్ట్ నాన్న థాంక్స్ రమాదేవి గారు నమస్తే అండి నమస్తే అండి హాయ్ సాయి విష్ణు హాయ్ సర్ హాయ్ బ్రైట్ హాయ్ ఏ క్లాస్ చదువుతున్నావు 8th ఏ స్కూల్ లిటిల్ ఏంజెల్స్ లిటిల్ ఏంజెల్స్ మీరు ఏం చేస్తుంటారమ్మా హౌస్ వైఫ్ సాయి విష్ణు ఎలా చదువుకుంటాడు మరి బాగా చదువుతాడు బాగా చదువుతాడా బాగా చదువుతాడు సాయి విష్ణు మీ స్కూల్లో నీకు బాగా ఇష్టమైనది ఏంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి సార్ ఉంటాయా ఫ్రీడమ్ ఇస్తున్నారు మీరు చక్కగా చదువు ఒక్కటే కాదు అన్నిట్లోనూ అన్నిట్లోనే ఉంటాయి అరే వెరీ నైస్ నీకు ఇష్టమైన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఏంటి ఓ క్రికెట్ సార్ క్రికెట్ డైలీ ఆడుతుంటావా ఏంటి బ్యాట్స్మన్ బౌలర్ నువ్వు ఆల్రౌండర్ సార్ ఆల్రౌండర్ మరి ఛాంపియన్ కూడా ఆల్రౌండర్ అయిపోతావా ఆల్ రౌండ్స్ స్కోర్ కొట్టేసి వెరీ గుడ్ అన్న ఆల్ ది వెరీ బెస్ట్ థాంక్యూ సర్ సేల్జ్ గారు నమస్తే అండి నమస్తే హాయ్ గాయత్రి హాయ్ సర్ ఏ క్లాస్ చదువుతున్నావు 9th క్లాస్ ఏ స్కూల్ ఎంజి రెసిడెన్షియల్ హై స్కూల్ వెరీ నైస్ వాట్ ఆర్ యువర్ హాబీస్ రీడింగ్ బుక్స్ నోయింగ్ అబౌట్ న్యూ థింగ్స్ ఎక్కడ నుంచి తెలుసుకుంటావు కొత్త విషయాలు నువ్వు న్యూస్ పేపర్స్ ఇంటర్నెట్ ఓహో గుడ్ గుడ్ అమ్మ మీరు ఏం చేస్తుంటారండి హౌస్ వైఫ్ బా చదువుకుంటున్నా గాయత్రి మరి పెద్దాక నువ్వు ఏం అవ్వాలి నీకు ఎక్కువ ఇష్టం సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెరీ గుడ్ గాయత్రి మరి నీకు కూడా ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ థాంక్యూ సర్ సుమలత గారు నమస్తే అండి నమస్తే అండి హాయ్ జ్ఞానవంశీ హలో సార్ అరే ఈ పేరు భలే ఉంది జ్ఞానవంశీ ఎప్పుడు వెళ్ళేది కాంబినేషన్ ఎవరిదండి ఐడియా మా అత్తయ్య గారిదండి మీ అత్తయ్య గారిది అంటే వాళ్ళ నానమ్మ గారిది వెరీ నైస్ జ్ఞానవంశీ ఏ క్లాస్ చదువుతున్నావు 9th ఏ స్కూల్ కేంద్రీయ విద్యాలయ కేంద్రీయ విద్యాలయ వెరీ గుడ్ నీ హాబీస్ ఏంటి సార్ కంప్యూటర్ బ్రౌజింగ్ అండ్ రీడింగ్ బుక్స్ సో ఎలాంటి బుక్స్ చదువుతుంటావు నువ్వు నోవెల్స్ నోవెల్స్ ఎక్కువ చదువుతావు వాట్స్ యువర్ ఫేవరెట్ నోవెల్ ద టైమ్ మెషిన్ మీరేం చేస్తుంటారమ్మా అంగన్వాడీ టీచర్స్ మరి జ్ఞానవంశీ ఎలా ఉంటాడు చదువులో బాగా చదువుతాడు బాగా చదువుతాడా వెరీ నైస్ జ్ఞానవంశీ నువ్వు పెద్దగా ఏమవుతావు అనుకుంటున్నావు ఇండియన్ ఆర్మీ అరే వా సూపర్ ఎవరు ఇన్స్పైర్ చేస్తారు నిన్ను సో మై ఫాదర్ మీ ఫాదర్ నాన్నగారు ఏం చేస్తుంటారు నేవీలో ఉండేవాళ్ళు సార్ సో నాన్నగారు లాగా నువ్వు కూడా దేశానికి సేవ చేద్దాం అనుకుంటున్నావు ఎస్ సార్ సచ్ ఎ వండర్ఫుల్ థాట్ వెరీ గుడ్ నాన్న ఛాంపియన్ చూస్తుంటావా ఎస్ సార్ మీరు చూస్తారమ్మా చూస్తానండి నీకు బాగా ఇష్టం రౌండ్ ఏంటి రన్ రాజా మీకమ్మా రన్ రాజా రన్ వెరీ నైస్ రాజా మరి యూ హ్యావ్ టు రన్ విత్ పాయింట్స్ ఎస్ సార్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సార్ సో పేరెంట్స్ మీ అబ్బాయిలకి అమ్మాయిలకి మీ ఆశీస్సులు అందించేసి మా పేరెంట్స్ పేరెంట్కి వచ్చేసేయండి ప్లీజ్ కమ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5 ఈ రౌండ్ లో ఈచ్ వన్ క్వశ్చన్ అడుగుతాను అండ్ 4 ఆప్షన్స్ ఇస్తాను కరెక్ట్ ఆన్సర్ చెప్తే
10 points. తప్పైతే మైనస్ 5. ఆన్సర్ తెలియకపోతే అమ్మని అడిగేయచ్చు. కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చేసేయచ్చు. నన్ను మాత్రం అడగకండి. ముందుగా కేదారి ప్రియ, నెల్లూరు పిల్ల, నీ క్వశ్చన్. ప్రసిద్ధి చెందిన తీహార్ జైలు ఏ నగరానికి అతి సమీపంలో ఉంది? నీ ఆప్షన్స్ ఏ కోల్కతా, బి న్యూఢిల్లీ, సి ముంబై, డి జైపూర్. ఐ నీడ్ మదర్స్ హెల్ప్ సార్. యు నీడ్ మదర్స్ హెల్ప్. అమ్మా హెల్ప్ చేయరా ప్లీజ్. సి ముంబై. సి ముంబై. ఓకే కేదార్ ఏం చేద్దాం? ఫ్రీజ్ ఇట్ సార్. సో ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి ముంబై. అండ్ కేదారి ప్రియ, తీహార్ జైలు అతి సమీపంలో ఉన్న నగరం ముంబై. రాంగ్ ఆన్సర్. మైనస్ 5. ఢిల్లీ దగ్గరలో ఉంది, న్యూఢిల్లీకి దగ్గరలో ఉంది, దాదాపు ఒక 70 కిలోమీటర్ల దూరంలో. అండ్ తీహార్ జైల్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ జైల్స్ అండ్ ది బిగ్గెస్ట్ జైల్ ది ప్రిజన్ ఇన్ ఇండియా. 6,250 మంది ప్రిజన్స్ పడతారు అందులో. ఓకేనా? చలో సాయి లక్ష్మణ్ రెడీయా? ఎస్ సార్. నీ క్వశ్చన్. బ్రిగేడియర్, బ్రిగేడియర్ అనే ర్యాంక్ ఏ రక్షణ విభాగంలో ఉంటుంది? నీ ఆప్షన్ ఏ ఆర్మీ, బి నేవీ, సి ఎయిర్ ఫోర్స్ అండ్ డి పోలీస్. అదర్స్. అమ్మా చెప్పండి. ఏ ఆర్మీ సార్. లక్ష్మణ్ ఏం చేద్దాం? Lock it. Yes, sir. Okay, I'll lock it. I'll lock option A, army and brigadier ane rank army lone undi. That's the right answer and 10 points to you. So army lo pan chestunna vallaki brigadier is a rank. Yes. Okay? Yes, sir. Yes, and thanks to pay amaki. Thanks. Well, Sai Vishnu readya? Ready, sir. Nee question. పురాణాల ప్రకారం 4 యుగాల్లో 2వది ఏది? నీ ఆప్షన్స్ ఏ త్రేతాయుగం, బి ద్వాపర యుగం, సి కలియుగం అండ్ డి కృతయుగం. మదర్స్ హెల్ప్. ఓకే అమ్మ హెల్ప్ ప్లీజ్. ద్వాపర యుగం. ఓకే అమ్మ అంటున్నారు ఆప్షన్ బి ద్వాపర యుగం అని. ఫ్రీజ్ ఇట్ సార్. ఫ్రీజ్ ఇట్రా? సరే చేసేద్దాం. ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి ద్వాపర యుగం. అండ్ సాయి విష్ణు, నేను అడిగింది 2వది, ద్వాపర యుగం కాదు. మైనస్ 5. ఆర్డర్ ఇస్ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం అండ్ ఇప్పుడు కలియుగం. సో 2వది త్రేతాయుగం. త్రేతాయుగం. త్రేతాయుగంలో ఉన్న శ్రీ మహావిష్ణు అవతారం ఏంటో తెలుసా నీకు? రాముడు. అమ్మా? రాముడు. శ్రీరామచంద్రుడు. కరెక్ట్. రెడీ అమ్మా? గాయత్రి. నీ క్వశ్చన్. ఈ 4 ఇంటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? ఈ 4 ఇంటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? నీ ఆప్షన్స్ ఏ పెన్, బి ఇంక్, సి రీఫిల్ అండ్ డి షార్ప్నర్. ఆప్షన్ డి షార్ప్నర్. ఆప్షన్ డి షార్ప్నర్. ఎస్ సర్. షూరా? షూర్ సర్. షల్ ఐ ఫ్రీజ్? ఎస్ సర్. ఓకే ఐ ఫ్రీజ్. బిఫోర్ ఐ రివీల్, ఎందుకు షార్ప్నర్? పెన్, ఇంక్, రీఫిల్ ఈ 3 పెన్ లో ఉంటాయి, అంటే పెన్ కి సంబంధించింది సార్. షార్ప్నర్ ఇస్ ఆడ్ వన్. అవునా? ఎస్ సార్. పెన్ లో రీఫిల్ కావాలి, రీఫిల్ లో ఇంక్ కావాలి, బట్ వీటిలో వీటికి షార్ప్నర్ అక్కర్లేదు. ఎస్ సార్. దేర్ఫోర్ దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. జ్ఞానవంశి, నీ క్వశ్చన్. లిల్లీ పువ్వుల దేశం, లిల్లీ పువ్వుల దేశం అని దేన్ని అంటారు? నీ ఆప్షన్స్ ఏ బ్రెజిల్, బి కెనడా, సి ఫ్రాన్స్ అండ్ డి జర్మనీ. సార్ మదర్స్ హెల్ప్. మదర్ ప్లీజ్ హెల్ప్. ఆప్షన్ బి కెనడా సార్. అమ్మ మీరు గెస్ చేస్తున్నారా? కాన్ఫిడెంటా? ఎస్ ఎస్. గెస్సే. ఓకే అమ్మ అంటున్నారు ఆప్షన్ బి కెనడా. నువ్వేం చేస్తావు? పాస్. ఆల్రెడీ 2 -5 ఉన్నాయి పక్కన, అందుకని భయపడుతున్నావా? చేస్తాం. ఓకే జ్ఞానవంశి, పాస్ చేయమంటున్నావు కాబట్టి, అమ్మది గెస్ అన్నారు కాబట్టి నువ్వు పాస్ అన్నావు, నువ్వు పాస్ అన్నావు కాబట్టి నేను పాస్ చేశాను. ఇప్పుడు గెస్ట్ ది ఫ్రాన్స్. జ్ఞానవంశి, యు నో వాట్, అమ్మ చెప్పిన కెనడా ఇస్ ద రైట్ గెస్. ఊ చెప్పుంటే బాగుండేది. ఎస్. ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి.
ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. వెల్ ఈ రౌండ్ లో మొత్తం 3 పిక్చర్స్, 3 క్వశ్చన్స్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. బజర్ రౌండ్, సో క్వశ్చన్ అందరికి కామన్. మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో ఉన్న వారిలో మన దేశానికి ప్రధానమంత్రిగా చేసింది ఎవరు? మా వాచ్ ఆన్సర్ ఇందిరాగాంధీ. ఆవిడ పక్కన ఎవరు? ఆవిడ పక్కన సోనియా గాంధీ. సోనియా గాంధీనా? నువ్వు అన్నది ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ, ఆవిడ ఇందిరాగాంధీ, ఆవిడ ప్రైమ్ మినిస్టర్ చేశారా? ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. దేర్ఫోర్ దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యు. గుడ్, మొత్తానికి -5 ప్లస్ వచ్చేసావు. చలో, మీ అందరికి చిత్రం ద పిక్చర్ లో సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న పవిత్ర గ్రంథం ఒరిజినల్ గా ఏ భాష? సాయి విష్ణు, యూ ఆన్సర్ ప్లీజ్. ఉర్దూ. సాయి విష్ణు సేస్ ఉర్దూ. అది ఏం గ్రంథం? ఖురాన్. ఖురాన్ ఒరిజినల్ గా ఉర్దూలో ఉందా? షోరా సాయి విష్ణు, ఖురాన్ ఒరిజినల్ గా ఉర్దూలో లేదు. రాంగ్ ఆన్సర్. -5. అరబిక్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? చలో, మీకోసం ద థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని సెలబ్రిటీ కిడ్ పేరేంటి? ఎవరమ్మా? అర్జున్ టెండూల్కర్. అర్జున్ టెండూల్కర్ అంటే ఇతను ఎవరు కొడుకు? సచిన్ టెండూల్కర్ కొడుకు. సచిన్ టెండూల్కర్ కొడుకు ఇతనా? సాయి విష్ణు, రెండు తప్పులు చెప్పావు ఆల్రెడీ. -5, -5, -10 అయింది. ఇప్పుడు అర్జున్ టెండూల్కర్ అని చేసిన తప్పులు దిద్దేసుకున్నావు. విత్ ద రైట్ ఆన్సర్ 10 పాయింట్స్ టు యు. సెకండ్ రౌండ్ అయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మన ముచ్చటైన మూడో రౌండ్ లిటరేచర్. లిటరేచర్ ఈ రౌండ్ లో ఐల్ గివ్ యూ 3 వర్డ్స్ ఆన్ ద బోర్డ్. ఒక లెటర్ ఇస్తాను, ఒక క్లూ ఇస్తాను. నెంబర్ ఆఫ్ లెటర్స్ని బట్టి, ఆ లెటర్ని బట్టి, ఆ క్లూని బట్టి ఆ వర్డ్ ఏంటో వెంటనే చెప్పేస్తే 50 పాయింట్స్. టైం చెప్పలేకపోతే ఇంకొక లెటర్ అప్పుడు చెప్తే 40 పాయింట్స్. అప్పటికి చెప్పలేకపోతే ఇంకో లెటర్ అప్పుడు చెప్తే 30 పాయింట్స్, 20 పాయింట్స్, 10 పాయింట్స్. ఎప్పుడు తప్పు చెప్పినా -5. రెడీయా? చలో, మీ అందరి కోసం లిటరేచర్ ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ ద 9 లెటర్డ్ వర్డ్. అండ్ ఇందులో ముందుగా మీ అందరి కోసం ఐ రివీల్ లెటర్ నెంబర్ 8. నేను మీకు ఇస్తున్న క్లూ, ఎంఎన్సి విండోస్ బిల్ గేట్. బజర్ ప్రెస్ చేశాడు మిస్టర్ జ్ఞానవంశీ. యువర్ ఆన్సర్ ప్లీజ్. మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్, స్పెల్ ఇట్ ప్లీజ్. MICROSOFT. ఓ, నెంబర్ ఆఫ్ లెటర్ సరిపోయా? ఎస్ సార్. ఎఫ్ ప్లేస్మెంట్ సరిపోయిందా? ఎస్ సార్. మరి క్లూ సరిపోయిందా? ఎస్ సార్. ఎలాగా? బిల్ గేట్స్ సార్, మైక్రోసాఫ్ట్ సీఈఓ. అవునా? మరి విండోస్? విండోస్ ఇస్ ప్రొడక్ట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. అది ఎంఎన్సీయా? చాలా పెద్ద ఎంఎన్సీ సార్. చాలా పెద్ద ఎంఎన్సీ, చాలా పెద్ద. కరెక్ట్ ఆన్సర్. 50 పాయింట్స్ యూ. రెడీ ఫర్ ద సెకండ్ వర్డ్? ఎవరు చెప్పేస్తారో, పాయింట్లు పెంచేస్తారో చూద్దాం. మీకోసం సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ ఎ 12 లెటర్డ్ వర్డ్. ఇందులో ముందుగా మీ అందరి కోసం ఐ రివీల్ లెటర్ నెంబర్ 5. నేను మీకు ఇస్తున్న క్లూ, పని ఎప్పుడో మొదలైంది, నీ బాగా జరుగుతున్నాయి, ఆల్మోస్ట్ చివరి దశలో ఉంది. పని ఎప్పుడో మొదలైంది, నీ బాగానే జరుగుతున్నాయి, ఆల్మోస్ట్ చివరి దశలో ఉంది. ఫాస్ట్గా చెప్తే 50 పాయింట్స్.
Time up. Okay, for 40 points, I reveal letter number 7. పని ఎప్పుడో మొదలైంది, అన్ని బాగానే జరుగుతున్నాయి, ఆల్మోస్ట్ చివరి దశలో. బజర్ నొక్కేసింది. కేదార్, యువర్ ఆన్సర్ ప్లీజ్. గోల్ ఈస్ గోయింగ్. కేదారి, గోల్ ఈస్ గోయింగ్. గోల్ ఈస్ గోయింగ్ అంటే అమ్మా, ఎల్ని ఎస్ని పట్టి సెంటెన్స్ తయారు చేయకూడదు. ఆ వర్డ్ లో ఎల్ఎస్ ఉండాలి. అవునా? కంగారు పడ్డావు కదా, తెలిసిపోయింది నీకు కూడా. కేదారి, దట్స్ ఎ రాంగ్ ఆన్సర్. -5. ఓకే, వెల్ ఫర్ 30 పాయింట్స్ ఐ రివీల్ లెటర్ నంబర్ 1. పని ఎప్పుడో ప్రారంభమైంది, అన్ని బాగానే ఉన్నాయి, ఇప్పుడు ఆల్మోస్ట్ చివరి దశలో ఉంది. ఎస్, బజర్ ప్రెస్ చేశాడు మిస్టర్ సాయి లక్ష్మణ్. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఫైనల్ స్టేజ్. ఫైనల్ స్టేజ్ స్పెల్లింగ్ ప్లీజ్. FINALSTAGE. అదేంటి FINAL తర్వాత ఒక అక్షరం, ఎస్టీఏజీ తర్వాత ఇంకో అక్షరం వదిలేసావు. సాయి లక్ష్మణ్ లిటరేచర్ ఎన్ని వర్డ్స్ ఇస్తాను నేను? 1. రెండు వర్డ్ల కలయికతో ఉన్న ఒక్క వర్డే ఇస్తాను, ఒకవేళ ఇచ్చిన. సో దట్ ఈస్ రాంగ్. ఓకే, వెల్ ఫర్ 20 పాయింట్స్ ఐ రివీల్ లెటర్ నంబర్ 6. మళ్ళీ జ్ఞానవంశీ, యువర్ ఆన్సర్ ప్లీజ్. ఫైనలైజేషన్. స్పెల్ ఇట్ ప్లీజ్. FINALISATION. సో నెంబర్ ప్లేట్ సరిపోయా? ఎస్ సార్. ప్లేస్మెంట్ సరిపోయా? ఎస్ సార్. క్లూ సరిపోయిందా? ఎస్ సార్. ఎలాగా? వర్క్ ఇస్ ఇన్ ది ఫైనల్ స్టేట్. వర్క్ ఇస్ ఇన్ ద ఫైనల్ స్టేట్. ఎస్ సార్. యువర్ ఆన్సర్ ఇస్ ఇన్ ద ఫైనల్ స్టేట్. యువర్ ఫైనలైజేషన్ ఇస్ ఫైనల్. దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 20 పాయింట్స్ టు యు. దేర్ ఇస్ ద లాస్ట్ వర్డ్ నౌ మీకోసం ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ ద 9 లెటర్డ్ వర్డ్ అగైన్. అండ్ ఇందులో ముందుగా మీ అందరి కోసం ఐ రివీల్ లెటర్ నంబర్ 7. నేను మీకు ఇస్తున్న క్లూ, బాగా చూసుకుంటాడు కానీ జీతం తీసుకుంటాడు. ఓ మై గాడ్, జ్ఞానవంశీ మళ్ళీ బజర్. యువర్ ఆన్సర్? కేర్ టేకర్. Can you please spell it? TARETAKER. Number of letters సరిపోయే, కే సరిపోయింది, క్లూ సరిపోయిందా? ఎస్ సార్. ఎలాగా? సార్, ప్రొటెక్ట్ చేస్తారు, బాగా చూసుకుంటారు, డబ్బులు కూడా తీసుకుంటారు సార్, కేర్ టేకర్. ఎలా? అలా ఎలా? బ్యాక్ టు బ్యాక్ ఆల్ 3 రైట్ ఆన్సర్, 50 పాయింట్స్ టు యు. మొత్తానికి 3 వర్డ్స్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. పిల్లలు, వాళ్ళ పండుగలు, అన్ని పండుగలు ఇష్టమే, కాకపోతే దీపావళి పండుగ కొంచెం ఎక్కువ ఇష్టం. అవునా కేదారి? కొత్త డ్రెస్ కొనుక్కుంటావా? బాంబులు గట్ర కాలుస్తుంటావు నువ్వు? అన్ని కాలుస్తుందండి. అవునా? భయం లేదు, బాగా కాలుస్తుంది. భయం లేదు? భయం లేదు, భయం. నైస్. మరి సాయి లక్ష్మణ్ వాళ్ళ అమ్మగారు? దీపావళి, సంక్రాంతి. దీపావళి అండ్ సంక్రాంతి. సో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాడు? సంక్రాంతి అంటే ఇంకా హాలిడేస్ ఇస్తారు 10 డేస్, కైట్స్ ఎగరేస్తాడు, పిల్లలు అందరినీ పోగేసి బాగా ఎంజాయ్ చేస్తాడు. పిల్లలందరినీ పోగేస్తాడు, మేడెక్కుతాడు, దిగడు, పిలిచిన పలకడు, భోజనానికి రాడు. కైట్స్ కూడా తండే ఫస్ట్ బాగా ఎగురుద్ది. ఆహా, బాగా ఎగరేస్తావు కైట్స్? మరి విష్ణు వాళ్ళ అమ్మగారు? అన్ని పండుగలు ఇష్టమే, దసరా అంటే ఇంట్రెస్ట్ అండి బాగా. దసరా బాగా ఇంట్రెస్ట్? ఈ దసరా ఎలా సెలబ్రేట్ చేస్తారు మీరు? అంటే ఒరిస్సాలో వాళ్ళ నాన్నమ్మ గారి ఊర్లో బాగా జరుగుతుంది, 10 డేస్ ఉత్సవాలు అవుతాయి, అందుకని ఇంట్రెస్ట్. ఓకే, ఆ 10 రోజులు జరిగే ఉత్సవాలు బాగా చూస్తాడు అనమాట, చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తాడు అనమాట. గాయత్రి వాళ్ళమ్మగారు? వినాయక చవితి అంటే ఇష్టం. ఎందుకు వినాయక చవితి ఇష్టం తనకి?
వినాయకుని బొమ్మ పెట్టి పూజ చేస్తారు 9 రోజులు. విఘ్నాలు లేకుండా ఉంటాయి ఆ సంవత్సరం అంతా. ఓ చక్కగా వినాయకుడి దగ్గర బుక్స్ పెట్టేస్తారు. ఆ బుక్స్ లో బాబు వినాయక నీకున్న బుర్రని తెలియని కొంచెం ఆ బుక్స్ లో పెట్టు బాబు, దాంట్లో నాకు పంపించు. అంతేనా ఈక్వేషన్? ఆయనకి ఏం ఇస్తావు రివర్స్ లో? ఉండ్రాళ్ళు కుడుములు. ఉండ్రాలు కుడుములు ఇచ్చేస్తావు. పూజ చేస్తావు చక్కగా? మమ్మీ చేస్తుంది. మరి జ్ఞానవంశి దీపావళి అంటే ఇష్టం? దీపావళి బాగా ఇష్టం. తనకి పుట్టినరోజు పండుగ ఇష్టం లేదా? పుట్టినరోజు కంటే దీపావళి ఇష్టం. పుట్టినరోజు కన్నా కూడా దీపావళి ఇష్టం. ఎందుకు జ్ఞానవంశి? దీపావళి ఫ్రెండ్స్ తో కలిసి క్రాకర్స్ కాల్చడంలో చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. అసలు భయం లేదా నీకు? నో సార్. అస్సలా? నో సార్. వాళ్ళ గిలాన్ని కాచేస్తావు? చేస్తా. సో మొత్తానికి పిల్లలు మీ మీ పండుగలు బాగా సెలబ్రేట్ చేసుకోండి మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ పేరెంట్స్. మన లాస్ట్ రౌండ్, ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్. రన్ రాజా రన్. పిల్లలు మిగతా వాళ్ళు ఎవరు కంగారు పడక్కర్లేదు. జ్ఞానవంశీ 120 పాయింట్స్ తో లీడ్ లో ఉన్నప్పటికీ కూడా రన్ రాజా రన్ మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లగలదు. ఎక్కడ దాకా? 300 పాయింట్స్ దాకా. ఓకేనా? ఎలా తీసుకెళ్తుంది? ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్, సెకండ్ క్వశ్చన్ కి 40 పాయింట్స్, థర్డ్ క్వశ్చన్ కి 60 పాయింట్స్, ఫోర్త్ 80 పాయింట్స్, ఫిఫ్త్ 100 పాయింట్స్. ఆ మొత్తం కలిపితే 300. తప్పులు చెప్తే మరి మీ అందరికి రన్ రాజనంలో ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 20 పాయింట్స్. దర్శకుడు శంకర్, హీరో విక్రమ్, వారి కాంబినేషన్ లో తొలి చిత్రం ఏది? యువర్ ఆన్సర్ ప్లీజ్. అపరిచితుడు. చూసావా సినిమా? హే సాయి విష్ణు, కరెక్ట్ రా? కరెక్ట్. కరెక్టేనా? పక్కానా? పక్క. ఇచ్చేనా? ఎన్ని పాయింట్స్? 20. పదా రైట్ ఆన్సర్. ఎస్, 20 పాయింట్స్. యు హియర్ కమ్స్ ది సెకండ్ క్వశ్చన్ ఫర్ 40 పాయింట్స్. ప్రఖ్యాత లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం ఏ రాష్ట్రంలో ఉంది? ఓ మై గాడ్, మళ్ళీ విష్ణు, ఇయర్ ఆన్సర్. తెలంగాణ. ఎక్కడ ఉంది? హైదరాబాద్. హైదరాబాద్ లో ఉందా? వైజాగ్ లో ఉందనుకున్నానే. కాదు, వైజాగ్ లో వైఎస్ఆర్ స్టేడియం. వైజాగ్ లో వైఎస్ఆర్ స్టేడియం. హైదరాబాద్ లో లాల్ బహదూర్ శాస్త్రి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, రెండు ఉంది. క్రికెట్ బా ఎక్కువ ఆడతావా? చాలా ఇష్టం. చాలా ఇష్టమా? చాలా కరెక్ట్ ఆన్సర్. 40 పాయింట్స్. Here comes the third question for 60 points. Who discovered electron? 60 points. Costly question. Costly answer. Okay, finally, మొత్తానికి ఎవరు చెప్పలేకపోయారు కాబట్టి పాయింట్స్ ఎవరు సంపాదించలేకపోయారు. The right answer is J. Gayatri, finish J. J.J. Thompson. Here comes the 80 points question for all of you. Rakshana Vyavasthaku Sambandhinchi, CRPF lo F ante enti? Fastest buzzer, Mr. Jnanavamsi, your answer please. Central Reserve Police Force. Taj Mahal degree keli Taj Mahal ekkada adigattundi. జ్ఞానవంశీని పోలీస్ ఫోర్స్ క్వశ్చన్ అడగడం. సో జ్ఞానవంశీ ఫోర్స్, నువ్వు చెప్పిన ఫోర్స్, నువ్వు చూపించిన ఫోర్స్, ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్ అండ్ 80 పాయింట్స్. వెల్, ఇప్పుడు మన ఆఖరి క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి ఎవరు ఆన్సర్ చేసినా 200 దాకా వెళ్ళలేరు. కానీ ఆన్సర్ చేసి, లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చేసి మంచి స్కోర్ తో ఇంటికి వెళ్ళగలరు. అవునా? యు వాంట్ ట్రై దాట్? అజ్ఞానవంశీ, నువ్వు ఆన్సర్ చెప్పేస్తే 300 అవుతుంది. ఓకే, ష్యూర్? చలో. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న మీకు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన శుద్ధోదనుడి కుమారుడి పేరేంటి? బజర్ నొక్కాడు సాయి లక్ష్మణ్, ఆన్సర్ ప్లీజ్. గౌతముడు. గౌతమ్ మహర్షి. గౌతమ బుద్ధుడు. సాయి లక్ష్మణ, గౌతమ బుద్ధుడికి ఉన్నంత బుద్ధిబలం ఉందా నీకు? లేదు సార్, కొంత ఉంది. బట్ డెఫినెట్లీ కొంత ఉంది. దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 100 పాయింట్స్ టు యూ. వెరీ గుడ్, వెరీ వెల్ డన్. మొత్తానికి అన్ని క్వశ్చన్స్, అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 200 పాయింట్స్ తో జ్ఞాన వంశీ.
మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. సో మొత్తానికి అన్ని రౌండ్స్ అయిపోయాయి, ఛాంపియన్ ఎవరో తెలిసిపోయింది. ఇక లేట్ ఎందుకు, లెట్స్ కాల్ ద ఛాంపియన్ జ్ఞానవంశీ అండ్ వాళ్ళ మదర్ ఆన్ టు ది స్టేజ్. కమాన్ కమాన్ కమాన్, వావ్ వావ్, వెల్ డన్. కంగ్రాట్స్ చెప్పండి, ఇంకా లేట్ ఎందుకు? కంగ్రాట్స్ వంశీ. థ్యాంక్ యూ. ఊహించారా గెలుస్తారు తనని? ఊహించాను సార్. లిటరేచర్ లో 3 చెప్పేశాడు బ్యాక్ టు బ్యాక్, అప్పుడే ఊహించారా? అప్పుడే ఊహించారు. నువ్వు అనుకున్నావు నువ్వు గెలుస్తావని? ఎస్ సార్. ఎప్పుడు అనుకున్నావు? లిటరేచర్ లో 3 చెప్పినప్పుడే అనుకున్నాను సార్. వెరీ వెల్ ప్లేడ్ నాన్న, హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఇటీవల నుంచి నీకు ఛాంపియన్ సర్టిఫికేట్. ఇవాళ ఛాంపియన్ మీ జ్ఞానవంశీకి ఇటీవల నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో జ్ఞానవంశీ, విజ్ఞానవంశీ, ఈ విజ్ఞానాన్ని ఇంకా కంటిన్యూ చేస్తావా? ఎస్ సార్. ఎక్కడికి? ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్. ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కి గెలిచేస్తావా? అక్షరాల 100,000 రూపాయలు అండ్ అండ్ ట్రోఫీ. ట్రోఫీ కూడా? ఎస్ సార్. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. లిటరేచర్ అయ్యేసరికి క్లీన్ స్వీప్ కొట్టేసి సక్సెస్ ని, ఛాంపియన్ టైటిల్ ని పాకెట్ లో పెట్టేసుకున్నాడు జ్ఞానవంశీ. మరి ఇలాంటి ఒక ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కారం, సలాం, సెలవు.